నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం గురు గారు. నమస్కారం మా సృజన. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు? మనకి శుక్రగ్రహము, రవి, బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి. శుక్రుడు వచ్చి 18 జనవరి 2024 ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి 15 జనవరి 2024 మకర సంక్రమణం అంటాం కదా, మకర రాశిలోకి వస్తాడు. అలాగే ఈ బుధుడు 2 జనవరి 2024 మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట. అలాగే ఈ బుధుడు 7 జనవరి 2024 ధనుస్సు రాశిలోకి వస్తాడు. ఈ మార్పుల వల్ల 12 రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి. అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. గురుగారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు, అలాగే ఈ గ్రహ మార్పుల ప్రభావం ఈ రాశి వారి పైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా మనకి ఈ కొత్తగా మారినటువంటి గ్రహాల మార్పు వల్ల ఖచ్చితంగా 12 రాశులపైన ఉంటుంది. ముఖ్యంగా ఇది ధనుర్మాసం, ధనురాశి పైన అధికంగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ భక్తి ప్రపత్తులు ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగా పెరుగుతాయి. సహజంగానే ఈ యొక్క గోదాదేవి కళ్యాణాలు, ఇవన్నీ పాశురాలు, ఇవన్నీ కూడా చదవడం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి శుక్రుడు ఈ యొక్క రాశికి 18 జనవరి 2024 జన్మరాశిలోకి వస్తాడు. ఆ తర్వాత రవి 15 జనవరి 2024 మకర రాశి సంక్రమణం, మకర రాశి ప్రవేశం. ఆ తర్వాత బుధుడు 2 జనవరి 2024 డైరెక్ట్ అయ్యి మేయంలోకి వస్తాడు. ఆ తర్వాత బుధుడు 7 జనవరి 2024 జన్మరాశిలోకి రావడం జరుగుతుంది. ఈ మార్పుల వలన ఈ ధనరాశి వారికి ఎలా ఉంటుంది అండి అంటే ఆదాయం కొంచెం తగ్గుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి, కానీ కొంచెం లేట్గా రావడం, లేకపోతే ఎక్కువ అమౌంట్కి క్లియర్ చేయాల్సినటువంటివి తక్కువ అమౌంట్కి ఆఫీసర్లు సైన్ పెట్టడం, క్లియర్ చేయడం ఇలా జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మనకి జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు పరిపుష్టమైనటువంటి బంధుమిత్రులతో మృష్టాన్న భోజనాలు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క కుజుడు వచ్చేసరికి మనకి జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు ఉద్రేకాన్ని తీసుకురావడము, ఆ తర్వాత చక్కగా ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవడము, కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మనం పౌష్టికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలా అండ్ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనం చూసుకోవాలా. ఇక కేతువు రాజ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి వృత్తిలో ఆకస్మికమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు, ఆ తర్వాత విదేశాలకు సడన్గా వెళ్ళడాలు, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్లో చక్కటి ఆదాయాన్ని, లాభాలని ఆర్జించడం, ఈ విధంగా కొన్ని కొన్ని స్వల్పమైనటువంటి మార్పులు ఈ జనవరి 2024 జరగడానికి అవకాశం ఉందమ్మా. మరి అలాగే ఈ రాశి వారిలో వ్యాపార పరంగా చూసినట్టయితే ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తిపరంగా చూసినట్టయితే వీరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారు? వ్యాపార పరంగా ఈ యొక్క జనవరి మొదటి వారం బాగుండదు. ఆ తర్వాత జనవరి 7 మనకి బుధుడు జన్మరాశిలోకి రావడం వల్ల అక్కడ 3-4 వారాలు ఇంకా పుంజుకుంటాయి. మొదటి వారం కంటే రెండో వారం ఇంకా బాగా పుంజుకుంటుంది. అదే అలాగే ఈ వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళు ఎప్పుడూ సహజంగా కష్టపడతారు కాబట్టి వాళ్ళకి యాజమాన్యాలు గుర్తిస్తాయి, శాలరీస్ అనేటటువంటి పెంపుదల ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి కాస్త వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది. సెలవులు, సంక్రాంతి సెలవులు ఇస్తారు, ఆ తర్వాత అంతా కూడా వర్క్ ఎక్కువ చేయడం, అంతకుముందు వర్క్ ఎక్కువ చేయడం, ఆఫీసర్స్ యొక్క హెరాస్మెంట్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు అవనియండి, బకాయిలు అవనియండి, ఇవన్నీ కూడా కొంత ఒక పార్షియల్గా విడుదల అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులకి అన్ని టీఏలు డిఏలు వస్తాయి, అరియర్స్, కొంచెం పండగ మామూలు, బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా వస్తాయి.
మరి అలాగే చూసుకున్నట్టయితే వీరికి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ రాశి వారిలో? రాజకీయ నాయకులకి బాగానే ఉంటుంది, అండ్ తప్పకుండా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు గెలిచారు. మరి కొంతమంది ఇంకా ప్రయత్నాలు చేయాలి. మనం క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్లోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఇంకొంచెం ప్రయత్నాలు ఎక్కువ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అండ్ కంఫర్టబుల్గానే ఉంది. విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విద్యార్థుల దగ్గరికి వెళ్ళేసరికి పుష్కలంగా ఉంది సమయం. చదువులు బ్రహ్మాండంగా చదువుతారు, స్కూల్లో అవనివ్వండి, కాలేజీల్లో అవనివ్వండి, అన్ని చోట్ల కూడా చక్కగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నాలు చేసుకోవాలి. వీసాలు మరి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఫస్ట్ రౌండ్లోనే వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అర్ధాష్టమ రాహువు మనకి అనేకమైనటువంటి మనశ్శాంతిని లేకుండా చేస్తాడు. అనవసరమైనటువంటి విషయాల్లోకి ఈ ధనుసు రాశి వాళ్ళని వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది, వీళ్ళు వెళ్ళకపోయినా వేరే వాళ్ళు లాగడం జరుగుతుంది. ఇటు దీనివల్ల అనవసరమైనటువంటి టెన్షన్స్ ఈ జనవరి నెలలో వీళ్ళకి రాబోతుంది. మరి ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు, మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది. కాకపోతే కేసులన్నీ కూడా బెంచ్ పైన ఉంటాయి, అండ్ ఇంకా జడ్జిమెంట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేయబడి ఉంటాయి, ఆర్డర్లు ఇంకా చేతికి రావన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళ కోర్టుకి మనకి అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చినా కూడా ఇంకా మన చేతికి ఆర్డర్లు ఇంకా రావన్నమాట. మరి ఈ రాశి వారిలో వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? వివాహ యోగం వీళ్ళు సంబంధాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు, వివాహ యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే సంతాన యోగం కూడా పుష్కలంగా ఉంది కాబట్టి ఒక పిల్లల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు చాలామందికి ఈ ధనుసు రాశి వాళ్ళు కవల పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంతాన బహుసంతాన యోగం ఉంది. గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా ధనుసు రాశి వారిలో? ఖచ్చితంగా ఉంది. ధనుసు రాశి వారికి వాహనాలు కొంటారు, దానివల్ల సమస్యలు రావు. అలాగే ఈ ఇళ్ళు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, బ్రహ్మాండంగా అన్నీ కూడా బాగుంటాయి. మరి అమావాస్య తర్వాత ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య రాశి తర్వాత ధనుసు రాశి వారికి బ్రహ్మాండంగా ఉండబోతుంది కాబట్టి వాహనాలు కొంటారు, స్థలాలు కొంటారు, ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతుంది. ఒక్క మనశ్శాంతి తప్ప అందువలన దీనికి ఆ మనశ్శాంతికి కూడా కారణం సరైనటువంటి పెద్ద ఏదో సమస్య వచ్చిందని కాదు, కానీ మనస్సు నీరసంగా నిస్సత్తువుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. మరి ఈ ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? సంక్రాంతి పండుగ వస్తుంది, మరి ఈ సంక్రాంతి రోజున వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవతారాధన చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అంటారు? సంక్రాంతి తర్వాత వీళ్ళు సంతానం కోసం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి కలుగుతుంది. వాళ్ళకి ఇంకా కలగడం కోసం నాగసర్పాలకి పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్రాంతి రోజున పెద్దర్లకి చక్కగా భోజనం వాళ్ళకి అన్నీ గుమ్మడికాయని కంపల్సరిగా వేసి సొరకాయని గుమ్మడికాయని ఇవన్నీ వేసి కలకలుపు కూర వండి నైవేద్యం పెట్టాలి. పితృదేవతల్ని ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద అయ్యేవో అలా చేయలేనటువంటి వాళ్ళు స్వయం పాకం పేద బ్రాహ్మడికి ఇచ్చుకుని స్మరించుకోవడం మన ధర్మం పెద్దల్ని. ఆ తర్వాత రెండవది రాహుకి రాహు స్తోత్రాలు చదవండి, రాహు జపం చేయండి. రాహుకి కిలోంపావు మినుముల్ని శనివారం నాడు పేద బ్రాహ్మణికి దానం చేయాలి. అలాగే ఏ దేవతారాధన చేయాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. ఖచ్చితంగా ఇంట్లో దుర్గాదేవి యొక్క పాదపద్మాలకు మనం కుంకుమార్చన చేయడం, ఆ తర్వాత చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవడం, అలా చేయలేనటువంటి పక్షంలో దశమహాబుద్ధి మంత్రాన్ని మనం జపించడం. ఇప్పుడు పూజలు చేయాలంటే షోడశోపచార పూజలు ఇవన్నీ కడగడాలు, అలాగే దేవుడి సామానంతా సర్దుకోవడాలు ఇలా చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి ఇంత టైం మేము స్పెండ్ చేయలేనటువంటి వాళ్ళు ఒక మూల కూర్చొని జపం అనేటటువంటిది ఈజీ అన్నమాట మంత్రం. అందుకనే ఈ మధ్యకాలంలో ఈ ఉపాసన అనేటటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు జనం. అలాగే గురుగారు, ధనుసు రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారి సంక్రాంతి సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.